హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్. టుడే వచ్చేసి హార్వెస్టింగ్ వీడియో అండి. హార్వెస్టింగ్ అంటే చాలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనది చిన్న గార్డెన్ కదా. సో నేను 1 or 2 హార్వెస్టింగ్ మాత్రమే చేస్తాను ఒక వీడియోలో. పోను పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట, ఎందుకంటే ప్లాంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కదా. సో మీకు కూడా ఫ్యూచర్లో అర్థమవుతూ ఉంటుంది మన గార్డెన్ ఏ విధంగా ఉంటుంది హార్వెస్టింగ్. మీకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే నేను చుక్కకూర అమ్మతో హార్వెస్టింగ్ చేపిస్తున్నాను. నేనేం వీడియో తీస్తున్నానండి, ఎందుకంటే ఏమో అమ్మతో చేపించాలనిపించింది చేపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా పెంచుతున్నాను పాట్స్లో. అది ఓన్గా నేను పెట్టినాయనండి, అదేమి అంటే విత్తనాలు అవేమి వేయలేదు, జస్ట్ బయట నుంచి మనం తీసుకొస్తాం కదా. తీసుకొచ్చిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసిన మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ వాటితో చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దానిలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్లాంట్ కూడా ఉందండి, చిన్నది. మీకు ఇప్పుడు అమ్మ చూపిస్తుంది. అది వచ్చేసి నేను డాడీ కోసం తీసుకొచ్చాను అనమాట. ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ మేము నాన్న కోసం తీసుకొచ్చి విత్తనాలని చల్లాను, అవి ఈ విధంగా వచ్చాయి. ఇంకా 2-3 కూడా ఉన్నాయి, నేను అవి కూడా నేను పిక్స్ పెడతాను. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఉన్నది చూపిస్తున్నాను. చూసారు కదండి నా చుక్కకూర అయితే ఇంత వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పుదీనా తీసుకొచ్చామండి బయట నుంచి. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే, పుదీనా మనము లీవ్స్ అని తీసేసి యూజ్ చేసేసుకున్న తర్వాత కాడలు పెద్దవాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా మట్టిలో గుచ్చేస్తే అవి మళ్ళీ రీగ్రో అవుతాయి కదా. సో అలా నేను ట్రై చేశాను లాస్ట్ వీక్లో. ఇందాక చూసిన దానిలో అలా వచ్చినాయన్నమాట. సో నేను మళ్ళీ ఒకసారి ఇంకా ఎక్కువ పెట్టాలి అనేసి, ఎలాగో మా డాడీ తీసుకొచ్చారు కదా బయట నుంచి అనేసి నేను పెడదాము అని ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం లావుగా ఉండే కాడలున్న పుదీనాని సపరేట్ చేస్తున్నాను సన్న వైట్తో. చేసే హార్వెస్టింగ్ వీడియోలో ఎక్కువ లీవ్స్ వెజిటేబుల్స్ మాత్రమే హార్వెస్టింగ్ చేస్తున్నానని అనుకోవద్దండి, ఎందుకంటే కొంచెం బిగినర్స్ కదా మనము. సో దానికోసం అనమాట, లీవ్స్ అయితే బాగా గ్రోయింగ్ అనేది త్వరగా ఉంటుంది, మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో ఇంకా కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అదికాక మనం రెండు హౌస్ కదా, సో లీవ్స్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. పుదీనా పెంచడం కూడా ఒక విశేషం అని అనుకోవచ్చండి మీరు, బట్ మనం చూస్తుంటాం కదా చాలామంది అంటూ ఉంటారు పుదీనా చాలా మొండిగా పెరుగుతుంది అంటారు కొంతమంది, కొంతమంది ఏమో చాలా ఈజీగా పెరుగుతుంది అంటుంటారు అనమాట. అదేం లేదండి, ఏంటంటే మనం చేసే ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది అది కూడా. మనం ఇంట్రెస్టెడ్గా చేస్తే అది కూడా ఇంట్రెస్టెడ్గా వస్తుంది, లేదంటే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 డిఫరెంట్ ఆఫ్ లీవ్స్ అనేది మీకు పుదీనాను చూపిస్తున్నాను. ఒకదానికి వచ్చేసి లీవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బట్ కాడ అనేది చాలా సన్నగా ఉంది. ఒకదానికి లీవ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి బట్ కాడ అనేది చాలా లావుగా ఉంటుంది అనమాట. సో దీన్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చూద్దాము దీనికి దానికి ఏంటి డిఫరెన్స్. నాకు ఒకటి వచ్చేసి హైబ్రిడ్ రకంగా అనిపించింది, ఇంకోటి వచ్చేసి నాటు అంటారు కదా ఆ టైప్ లాగా అనిపించింది అనమాట. సో దానికోసము నేనేం చేస్తున్నానంటే ఇట్లా లీవ్స్ తీసేసిన వాటికి 45 degrees అంటారు కదా, ఆ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి గ్రో అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందంట నేను తెలుసుకున్నాను. ఫాలో కూడా అయ్యానండి చాలా వరకు. మ్యాక్సిమం మనం ఇలా చేసే ప్రతి ప్లాంట్కి కూడా ఈ విధంగా కట్ చేసి పెడితే చాలా త్వరగా అనేది గ్రోయింగ్ అనేది మనకి కనిపిస్తుంది. సో అంతే, మీరు కూడా ఇలా చేస్తే మీకు రిజల్ట్ అనేది ఉండొచ్చు అని అనుకుంటున్నాను కదండి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. అక్కడ గనుపులు అంటారు కదండి, ఆ గనుపుకి కింద అనమాట. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి నైట్రోజన్ అనేది త్వరగా మూవ్ అవి లీవ్స్ రావడానికి చాలా ఈజీగా తోడ్పడుతుందంట. సో దానికోసం అనమాట నేను అట్లా సపరేట్ చేసుకున్న వాటినన్నింటిని కూడా ఈ విధంగా నేను ఆల్రెడీ ఉన్న అంటే ఆల్రెడీ పుదీనా ఉంది కదండి పాట్, దాంట్లోనే నేను ప్లాంట్ చేస్తున్నాను. ఏమంటే దీంట్లో సపరేట్ చేస్తున్నాను, అంటే నాకు
సన్నా కాడలు సన్నగా ఉన్నవి కొన్ని సన్న లావుగా ఉన్నవి అని చెప్పాను కదా, వాటిని సపరేట్ చేసుకుంటూ ప్లాన్ చేసేసానండి. లాస్ట్కి చూద్దాం ఏవైతే ఫస్ట్ గ్రో అవుతాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో దానికోసం నుంచి తెచ్చుకున్న పుదీనాని ఒక్కసారి పెట్టుకుంటే చాలండి, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మనకి. ఫస్ట్ టైం వీడియోలో నేను వచ్చేసి వర్టికల్ హ్యాంగింగ్స్ చేశాను కదండి బాటిల్స్తో, సో దానిలో వచ్చేసి ఆ వీడియోలో నేను ఒక బాటిల్లో కనకాంబర విత్తనాలు వచ్చేసి వేశాను. సో నేను ఒకసారి వాటిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. దాంట్లో నేను అనుకోకుండా టమాటా విత్తనాలు కూడా ఉన్నాయి, బట్ మేము అబ్జర్వ్ చేయలేదు. చూసారు కదా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి టమాటా విత్తనాలు. ఇప్పుడు నేను పట్టుకుని ఉన్నది కనకాంబర విత్తనం అన్నమాట. సో ఒక 3-4 వచ్చాయి, వచ్చి 2 డేస్ అయింది. సో ఒకసారి మీకు ఎలాగో ఈ వీడియో చేస్తున్నాను, ఇంకొకసారి చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. ఇక టమాటాలు అయితే బాగా వచ్చాయండి, నేను చూసుకోలేదు, నాకు తెలియదు కదా టమాటాకి కనకాంబరంకి అంత డిఫరెన్స్ నాకు తెలియలేదు. మా మమ్మీ తీసుకొచ్చిన ఎక్కువ ఉన్నాయి, అలాగే వేసేసాను చూసుకోకుండా. పర్లేదు, నేను అవి కూడా మనము ఇంతకుముందు నారు వేసాం కదా, అవి వచ్చేసరికి ఇది సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి గోంగూర మళ్ళీ వచ్చింది సెకండ్ హార్వెస్టింగ్కి. ఐ థింక్ నేను 2-3 డేస్లో ఇది హార్వెస్టింగ్ వీడియో కూడా చేస్తాను, బట్ ఇది చేసే లోపల ఇంకో హార్వెస్టింగ్ కూడా రావడానికి ట్రై చేస్తాను చేయడానికి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది కొంబ కనకాంబరం అంటారు కదా, ఆ టైప్ కనకాంబరం అండి. ఇంకొచ్చేసి బంతిపూలు, చుక్కకూర, ఇప్పుడు చుక్కకూర తీసేసాము. ఇక్కడ చూడండి గోంగూర వచ్చేసి నేను చిన్న బాటిల్లో కూడా వేసేసాను, బాగా వచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఏదో అంటారు కదా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేసి ఆ విధంగా అనమాట. సో నాకు హ్యాపీగా అనిపించింది, దీన్ని కూడా హార్వెస్టింగ్ చేస్తాను 2-3 డేస్లో, దాంతో ముందు చూపించిన గోంగూరతో పాటు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను మా ప్లాంట్స్కి అయితే నేను కోకో పీట్ అండ్ కిచెన్ వేస్ట్ యూజ్ చేస్తానని. సో ఇదే అనమాట, ఒక టబ్లో నేను ఇట్లా వేస్ట్గా ఉండే కిచెన్ వేస్ట్ మొత్తం తీసుకొచ్చేసి ఇట్లా వేసుకుంటూ ఉంటాను. ఇది కంపోస్ట్గా తయారైపోయి కొంచెం మట్టిలాగా కొంచెం బ్లాక్గా తయారైపోతుంది, అప్పుడు నేను దీన్ని తీసుకొని మన ప్లాంట్స్కి వేసేసుకుంటూ ఉంటానమాట. సో అండ్ ఇంకోటి ఇక్కడ మాకు సైడ్ మా గేట్ పక్కనే ఇట్లా కొంచెం ఈ విధంగా మట్టితో ఉందన్నమాట ఏరియా కొంచెం. సో అక్కడ కూడా నేను గోంగూర వేశాను. ఇంకా ఏ ప్లాంట్స్ వేసినా మా కుక్కపిల్లలు ఏమి ఉండించడం లేదన్నమాట. సో దానికోసము ఇవి చూడండి, ఇవి నాకు చాలా ఇష్టమైన డెకరేటివ్ ప్లాంట్స్ అన్నమాట, నేను అరేంజ్ చేసుకున్నాను ఈ విధంగా. దీని వీటి గురించి కొంచెం నేను ఒక వీడియో చిన్న వీడియో చేస్తాను ఖచ్చితంగా. హ్యాంగింగ్స్ చేసేటప్పుడు ఇండోర్ ప్లాంట్ లాగా యూజ్ చేసుకుంటున్నాను వీటిని. అండ్ ఇంకోటి చాలా వరకు మనం ఇంట్లో ఉంటే ఏదైనా యూస్ కాకుండా అన్ని వేస్ట్ అనుకుంటామండి, బట్ వేస్ట్ అనేది ఏముండదు అన్నమాట, దాన్ని కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే అది యూజ్ఫుల్ ఐటమ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన హ్యాంగింగ్ అన్నమాట ప్లాంట్. చాలా బాగా ఫ్లవర్స్ ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మీ యొక్క టైంని మా కోసం స్పెండ్ చేస్తున్నందుకు.